జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళపతి అన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెల్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళావతి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందజేయడంతో ఇలా ప్రభుత్వ పథకాలు నేరుగా అందితే ప్రతిపక్షం తిరిగి అధికారంలోకి రాదనే కడుపు మంటతో లేనిపోని నిందలు మోపి విమర్శలు చేస్తున్నారని ఇది ప్రజలు గమనించారని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి ప్రజలను కోరారు. అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తెచ్చారని ఆమె కొనియాడారు. ఎమ్మెల్యే కళావతి గడప గడపకు వెళ్లి పథకాల గురించి వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అవి ఆ సమస్యలకు ఏమైనా ఉంటే పరిష్కారం, అలాగే గ్రామానికి ఏమి అవసరాలు ఉంటాయి భూముల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఈ గ్రామానికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి అధికారులందరితో కలుసుకొని ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, గ్రామంలో ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా, ఏ సమస్యలు ఉన్నాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎండిఓ గారి నుంచి ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అంటే కరెంటు ఎలక్ట్రికల్